नमस्ते याक न्यूज़ को स्वागत नेनु मालमण्यम मुंदुगा हेडलाइंस नगरा वणिकिंचिन गुलाब तुफान कुंडपोत वर्षानिकि लोतट्टु प्रांतालु जलमयम गुलाब तुफान कु रद्दैन रैळ्लु प्रयाणिकुलु लेक बोसिपोयिन रैल्वे स्टेशन भोरुन वर्षंलोनु भारत बंद गोडुगुलु धरिंचि मरी बंद पाटिंचिन निरसनकारुलु सिंहाचलं घाट रोड्लो विरिगिपडिन कोंडचेरीलु दारी मूसिवेत विमानयानंपै गुलाब एफेक्ट स्पाइस जेट दारी मल्लिंपु इक वार्तल विवराल चूद्दां मूडु रोजुलुगा उत्तरांध्रनु वणिकिंचिन गुलाब तुफान श्रीकाकुळं जिल्ला कळिंग पट्टणानिकि 20 किलोमीटर्ल दूरंलो तीरं दाटिंदि ఈ సమయంలో గంటకు 75 నుంచి 85 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. దీని ప్రభావం వల్ల శ్రీకాకుళం విజయనగరంతో పాటు మహావిశాఖతో పాటు చుట్టుపక్కల మండలాల్లోనూ కొండపోత వర్షం కురిసింది. గులాబ్ తుఫాన్ ఉత్తరాంధ్రను వణికించింది. తుఫాను తీరం దాటే సమయంలో వర్షాలు ముంచెత్తాయి. కొండపోత వర్షాలతో మహావిశాఖలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు చోట్ల విద్యుత్కు అంతరాయం ఏర్పడింది. ముఖ్యంగా కొండవాలి ప్రాంత ప్రజలు రాత్రంతా అంధకారంలోనే గడిపారు. విద్యుత్ సదుపాయం లేకపోవడంతో మరపక్క బోరును కురిసిన వర్షంతో కంటి మీద కునుకుకు దూరమయ్యారు. గతుకులమయమైన రోడ్లలో వర్షం నీరు చేరడంతో వాహన చోదకులు పడ్డ అవస్థలు వర్ణనాతీతం. జ్ఞానాపురం చావులమదం రైలు వంతెన కింద వర్షం నీరు పెద్ద ఎత్తున చేరడంతో అటుగా రాకపోకలు సాగించే వాహన చోదకులు చాలా ఇబ్బంది పడ్డారు. కొన్ని చోట్ల చెట్ల కొమ్మలు విరిగిపడడంతో వాహన చోదకులు పాదచారులు అవస్థలు పడ్డారు. అసలు పడుకోవడానికి అవకాశం కూడా లేదండి. మరి అంత కోరాలు ఎందుకంటే అవతలించి పడున్నారు. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు కూడా ఎత్తుకొని పడుకొని కూడా ఉన్నారు. బట్టి అంతా పడుకోవాల్సి శుభ్రంగా గులాబ్ తుఫాన్ కారణంగా కురుస్తున్న కొండపోత వర్షాలకు పలు చోట్ల రైలు మార్గాలు జలమయమయ్యాయి. దీంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రైల్వే అధికారులు పలు రైళ్లను రద్దు చేయడంతో పాటు మరికొన్నింటిని దారి మళ్లించారు. ఇంకొన్ని రైళ్లను ట్రాక్ల క్లియరెన్స్ను బట్టి ఆలస్యంగా నడుపుతున్నారు. భారీ వర్షాల కారణంగా పలు రైళ్ల రద్దు దారి మళ్లింపుతో ప్రయాణికులు లేక రైల్వే స్టేషన్ బోసిపోయింది. రద్దు చేసిన దారి మళ్లించిన గమ్యాలు గురించిన రైళ్ల సమాచారం ప్రయాణికులకు తెలిపేందుకు రైల్వే స్టేషన్లో సహాయక కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు స్టేషన్ మేనేజర్ సురేష్ యాక్ న్యూస్కు తెలిపారు.
గులాబ్ అనే ఈ సైక్లోన్ కారణంగా మనం నిన్నటి నుంచి కొన్ని బళ్ళు క్యాన్సిల్ చేశాము ఆల్మోస్ట్ ఆఫ్ ఆల్ టువర్డ్స్ భువనేశ్వర్ అండ్ అటు నుంచి కమింగ్ ఫ్రమ్ భువనేశ్వర్ గోయింగ్ టు భువనేశ్వర్ అన్ని బళ్ళు క్యాన్సిల్ చేశాం హౌరా బేస్ బళ్ళు అన్నీ కూడా వయా డైవర్షన్లో వెళ్తున్నాయి అలాగే బెజవాడ నుంచి హౌరా వెళ్ళే బళ్ళు కూడా బెజవాడ నుంచే డైవర్షన్ పెట్టేశాము కొన్ని బళ్ళు మాత్రం తీసుకొని వయా రాయగడ లైన్ నుంచి నడుపుతున్నామండి అయితే మన దగ్గర నుంచి బేస్లో స్టార్ట్ అయ్యే ఒరిజినేటింగ్ స్ట్రెయిన్స్ కొన్ని భుజవాడ సైడ్ యాజ్ యూజువల్గా నడుపుతున్నాము నిన్న అయితే కొన్ని అన్నీ కూడా ఆల్మోస్ట్ ఆఫ్ అన్నీ రైట్ టైం టువర్డ్స్ బెజవాడ వెళ్ళే ఒరిజినేటింగ్ ట్రైన్స్ అన్నీ కూడా రైట్ టైం నడపడం జరిగింది అయితే ఈరోజు ఓవర్ నైట్ ఎప్పుడైతే గులాబ్ తీరం తాకిందో కొంచెం ఈ వర్షం అది ఎక్కువ అవడం నుంచి బాగా రెయిన్ఫాల్ ఎక్కువ అయిపోవడం నుంచి వాటర్ ఫ్లోయింగ్ ఓవర్ ద ట్రాక్ కాబట్టి కొంచెం మటుకు కంట్రోల్ చేసుకొని తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడింది ఈరోజు అంటే బెజవాడ నుంచి ఇటు నుంచి బయలుదేరే ఒరిజినేటింగ్ ట్రైన్స్ కూడా కొన్ని కంట్రోల్ చేసి కొద్దిగా లేటుగా పంపించడం జరిగింది ఉదాహరణకి ఈరోజు సింహాద్రి ఎక్స్ప్రెస్ మార్నింగ్ 7:10కి వెళ్ళవలసింది అది మన దగ్గర వాటర్ స్టాగ్నేషన్ అయిపోయి కొంచెం లేటుగా దాన్ని పంపించవలసి వచ్చింది ఈరోజు 10:30కి అలాగా స్టార్ట్ చేస్తున్నాం అలాగే త్రూ వచ్చే బళ్ళు కూడా టువర్డ్స్ ఆర్వీ లేను అంటే రాయగడ నుంచి వెళ్ళే బళ్ళు కూడా కొంచెం కొంచెం కంట్రోల్ చేసి తీసుకొని వస్తున్నారు ఎందుకంటే ఓవర్ఫ్లోయింగ్ ఎక్కువగా ఉంది కాబట్టి ట్రాక్ మీద ఇప్పుడు కొంచెం కొంచెం అంత క్లియర్ అవుతున్నాయి నెమ్మదిగా అన్ని అంటే 2-3 అవర్స్ లేట్లోనే టువర్డ్స్ ఆర్వీ లేని వెళ్ళేసి బళ్ళు వస్తున్నాయి టువర్డ్స్ భువనేశ్వర్ వెళ్ళే బళ్ళు కూడా ఇప్పుడు ఒకటి తీసుకుంటున్నామండి ఇప్పటి నుంచి 11 అయింది మనకు ఆర్డర్స్ వచ్చాయి టువర్డ్స్ భువనేశ్వర్ వెళ్ళే బళ్ళు కూడా కాకినాడ మీద 30 కేఎంపీహెచ్ కాకినాడ మీద నడిపిస్తున్నాము మన దగ్గర నుంచి స్టార్ట్ అయ్యే ఒరిజినేటింగ్ ట్రైన్స్ కూడా ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం కొద్దిగా లేటుగాను తర్వాత కిరణ్డోల్ వెళ్ళవలసిన ప్యాసింజర్ మాత్రం కొన్ని కారణాల వల్ల ఈరోజు రద్దు చేయడం జరిగింది ఎందుకంటే మన దగ్గర న్యూ కోచింగ్ కాంప్లెక్స్లోని కూడా వాటర్ బాగా పిట్ లైన్లోని అంటే ఏ బళ్ళు కూడా మన దగ్గర నుంచి స్టార్ట్ అవ్వాల్సిన బళ్ళు కూడా ఏవి కూడా ఎగ్జామినేషన్ కంప్లీట్ అవ్వలేదు పిట్ లైన్లో బాగా వాటర్ వచ్చేసింది ఓవర్ నైట్ అంతాను దాన్ని మార్నింగ్ అంతా క్లియర్ చేసుకొని వరుసగా ఫిట్ ఇప్పుడు ఎగ్జామినేషన్ చేసి పంపిస్తున్నాము 5-6 గంటల లేట్లో ఒరిజినేటింగ్ టైమ్స్ అన్నీ స్టార్ట్ అయిపోయే అవకాశం ఉంది త్రూ బళ్ళు అన్నీ కూడా సెక్షన్లో వాటర్ వల్ల నెమ్మది నెమ్మదిగా తీసుకొని వస్తున్నారండి సో ఇవాళ ఈరోజు ఇలాగుంటే రేపటికల్లా కొంచెం పూర్తిగా 90% అన్నీ కంట్రోల్లోకి వచ్చే అవకాశం ఉన్నదని భావిస్తున్నాను నూతన వ్యవసాయ చట్టాలు విద్యుత్ సవరణ చట్టం కార్మిక వ్యతిరేక చట్టాలు రద్దు కోరుతూ కిసాన్ సంయుక్త మోర్చా భారత్ బంద్కు పిలుపునిచ్చింది ఈ పిలుపునందుకుని మహావిశాఖ నగరంలో గులాబ్ తుఫాన్ కారణంగా బోరును కురుస్తున్న వర్షాన్ని సైతం లెక్క చేయకుండా నిరసనకారులు గొడుగులు చేతపట్టి రోడ్లపైకి వచ్చి బంద్ పాటించారు దుకాణాలు తెరవకుండా చర్యలు చేపట్టారు అందులో భాగంగా కంచరపాలెం వద్ద నిర్వహించిన బంద్లో ఐద్వా నాయకురాలు పద్మ మాట్లాడారు ప్రభుత్వ రంగ సంస్థలను పరిరక్షించాలని స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు అలాగే కార్మికుల ప్రాణత్యాగాల ఫలితంగా సాధించుకున్న కార్మిక చట్టాలను కుదించవద్దని కూడా డిమాండ్ చేశారు ప్రజా కార్మిక కర్షక వ్యతిరేక విధానాలను విడనాడకపోతే ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు ఈరోజు దేశవ్యాప్తంగా బంద్ జరుగుతుంది ఈ బంద్లో ముఖ్యమైన డిమాండ్స్ ఢిల్లీలో రైతులు 10 నెలల నుంచి పోరాటం చేస్తున్న వాళ్ళ సమస్యలు ఇప్పటివరకు పరిష్కారం కాలేదు వ్యవసాయ రైతులకి ఆ బిల్లులు 3 బిల్లులు వ్యవసాయ బిల్లులు తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం ఆ బిల్లులు వెంటనే రద్దు చేయాలని చెప్పేసి దేశవ్యాప్తమైన బంద్కి మొత్తం 450 రైతు సంఘాలు పిలిపివ్వడం అనేది జరిగింది అంతేకాదు కార్మికులు 44 కార్మికులకి ఉండాల్సిన చట్టాలని రక్షణ కోసం ఉండాల్సిన చట్టాలని 4 లేబర్ కోడ్లుగా మార్చి ఈరోజు కార్మికులకి నష్టం కలిగించే విధానాలని కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చింది వెంటనే ఈ కార్మిక కోడ్లు 4 కోడ్లు ఏవైతే ఉన్నాయో వాటిని వెంటనే రద్దు చేయాలని చెప్పేసి ఈరోజు దేశవ్యాప్తంగా పిలుపు ఇవ్వడం అనేది జరిగింది అంతేకాదు ఈరోజు పెట్రోలు డీజిలు గ్యాస్ ధరలు అనేవి విపరీతంగా పెరుగుతున్నాయి నెలకి 5-6 సార్లు పెరుగుతున్నాయి ఒకవైపు అంతర్జాతీయంగా మార్కెట్లో పెట్రోలు డీజిల్ క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినా
భారత దేశంలో బీజేపీ ప్రభుత్వం మాత్రం ధరలు విపరీతంగా పెంచుకుంటూ రిలయన్స్ లాంటి కంపెనీలకు లాభాలు చేకూర్చే పద్ధతిలో విధానాలు తీసుకొస్తుంది కాబట్టి ఇది దేశవ్యాప్తంగా ఉన్న ప్రజానికం అందరికీ కూడా నష్టం కలుగుతుంది చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి వీటిని వెంటనే పెంచిన ధరలు వెంటనే తగ్గించాలని చెప్పేసి ఈ రోజు దేశవ్యాప్తంగా బంద్కి పిలుపువడం జరిగింది కాబట్టి దేశవ్యాప్తంగా ఈ రోజు స్వచ్ఛందంగా అందరూ కార్మికులు విద్యార్థులు మహిళలు మధ్య తరగతి ప్రజానికం అందరూ కూడా ఈ రోజు స్వచ్ఛంద బంద్లో పాల్గొంటున్నారు ఉదయం నుంచి వార్తలు మనకి తెలుస్తా ఉన్నాయి ఈ రోజు స్వచ్ఛందంగా ప్రజలందరూ కూడా పాల్గొన్నారు రవాణా కూడా సంబంధించే పరిస్థితుల్లో అందరూ కూడా సహకరిస్తున్నారు కాబట్టి ఈ రోజు దేశవ్యాప్తంగా బంద్ చేయడం అనేది కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి ఒక చెంపపెట్టి కావాలి అంత ముందు ఈ ఆర్థిక విధానాలను అమలు చేసిన కాంగ్రెస్ కే గతి పట్టిందో ఈ విధానాలను ఇంకా స్పీడ్గా అమలు చేసిన బీజేపీకి అంతకన్నా ఘోరమైన పరిస్థితి ప్రజలు సరైన బుద్ధి చెప్తారని చెప్పేసి ఈ రోజు సీపీఎం పార్టీగా మేము హెచ్చరిక చేస్తున్నాం సింహాచలం ఘాట్ రోడ్లో మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు కొండ చర్యలు విరిగిపడ్డాయి దీంతో ముందస్తు చర్యలో భాగంగా ఘాట్ రోడ్లో బండరాళ్లు తొలగించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు మరోపక్క గులాబ్ తుఫాన్ కారణంగా కురుస్తున్న వర్షాలకు మెట్ల మార్గంలో నిత్యం ప్రవహించే గంగధారలు పొంగి పొర్లుతున్నాయి గంగధార పిచ్చికధార మాధవధార పొంగి పొర్లుతూ ఆహ్లాదకర వాతావరణాన్ని కల్పిస్తున్నాయి సింహాచలం మెట్ల మార్గాన్ని కూడా అధికారులు మూసివేశారు గులాబ్ తుఫాన్ ప్రభావం రైళ్లతో పాటు విమానయానం పైన పడింది వాతావరణం అనుకూలించకపోవడంతో బెంగళూరు నుంచి విశాఖపట్నం రావాల్సిన స్పైస్ జెట్ విమానాన్ని హైదరాబాద్ వద్ద దారి మళ్లించారు దీంతో విశాఖపట్నం నుండి బెంగళూరు వెళ్లవలసిన ప్రయాణికులు కొంతమందికి ఫుల్ రిఫండ్ అమౌంట్ ఇచ్చారు మరికొంతమందికి డేట్ చేంజ్ చేశారు కాగా విశాఖ విమానాశ్రయం రన్వే మీద నీరు చేరలేదు విమానాశ్రయం వెలుపలి ప్రాంతం జలమయం కావడం విశేషం అఖిలపక్ష కార్మిక కర్షక ప్రజా సంఘాలు వామపక్షాలు భారత్ బంద్కు పిలుపునిచ్చాయి దీంతో నగరంలో పార్టీలు ప్రజా సంఘాలు నిరసన కార్యక్రమాలకు సిద్ధమయ్యాయి ఈ నేపథ్యంలో ఎలాంటి నష్టం వాటిల్లకుండా ముందస్తు జాగ్రత్త చర్యగా ఆర్టీసీ యాజమాన్యం బస్సులను డిపోలకే పరిమితం చేసింది ఆదివారం అర్ధరాత్రి నుంచే పలు డిపోల్లో బస్సులు నిలిచిపోయాయి సింహాచలం డిపోలో బస్సులు నిలిచిపోవడంతో అత్యవసర పనుల మీద ప్రయాణాలు సాగించగోరే ప్రయాణికులు అలాగే అప్పన్నస్వామి సన్నిధికి వచ్చే భక్తులు చాలా అవస్థలు పడ్డారు మరోపక్క భోరున వర్షం కురవడంతో ప్రయాణికులు పడ్డ అవస్థలు వర్ణనాతీతం
గులాబ్ తుఫాన్ వల్ల మేఘాద్రిగడ్డ రిజర్వాయర్ గేట్లు ఎత్తివేశారు. దీంతో దిగువ ప్రాంతాలైన 14 గ్రామాలు నీట మునిగాయి. అందులో కొత్తపాలెం, సంతోష్ నగర్, భగత్ సింగ్ నగర్, ఎస్సీ కాలనీ ప్రాంతాలు జలమయమయ్యాయి. నీటి ప్రవాహం వల్ల గోపాలపట్నం నుండి నరవ వెళ్లే మార్గాలను నిలిపివేశారు. నీట మునిగిన గ్రామాలను స్థానిక కార్పొరేటర్ దాడి వెంకటరమేష్, ఆళ్ల పైడిరాజులు పరిశీలించారు. ఆ ప్రాంతాలలో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.89 ప్రాంతం అంతా మేఘాద్రి గడ్డకి లోతట్టు ప్రాంతంలో ఉన్న విలేజ్ చాలా ఎక్కువగా ఉన్నాయండి. గతంలో ఎప్పుడో మేము 2007లో చూసాం ఇటువంటి వాటర్ మా ఊరి మీదకి రావడం. ఇప్పుడు ఈ గులాబ్ తుఫాన్లో నిన్న ఉదయం హెచ్చరించారు, రాత్రి అంతా వర్షం కంటిన్యూ పడుతున్న కారణంగా మొత్తం ఏరియా అంతా మొత్తం ఉండిపోయింది. కాబట్టి మెయిన్ కారణం ఏంటంటే మా ప్రాంతంలో ఉన్న గెడ్లు కానీ కాళ్ళు కానీ 2.5 ఏళ్ళ నుంచి తిరిగి చేయకపోవడం కారణంగా కూడా అవ్వచ్చు. ఎందుకంటే వాటర్ అంతా ఫ్లోటింగ్ అనేది నేను ఆ జీవితంలో ఎప్పుడు చూడలేదు. రానున్న రోజులు కూడా ఈ ప్రాంత ప్రజలు, లోతట్టు ప్రాంత ప్రజలకు ఇబ్బంది కలగకుండా అధికారులు తగిన చర్యలు తీసుకొని ఈ మధ్యకాలంలో ఈ ప్రాంతంలో రియల్ ఎస్టేట్లో చాలా భూమి పెరిగిన కారణంగా కూడా కొంతమంది భూములకు అప్డేట్ చేసి దారిలే లేకుండా చేస్తున్నారు. దానిపై దృష్టి సారించి తగిన చర్యలు తీసుకొని ప్రజలకు రానున్న రోజుల్లో మా ద్వారా మా గ్రామ ద్వారా చర్యలు తీసుకుంటారు. మీకు అధికారులు ప్రభుత్వాన్ని ఈ ద్వారా తెలియజేసుకోవాలి. దుర్గానగర్ ఫస్ట్ లైన్ ఫస్ట్ స్ట్రీట్ మాది లోతట్టు ప్రాంతం. ఎంతమంది నాయకులు చెప్పినా ఎంతమందికి చెప్పినా కూడా మాకు రోడ్డు మాత్రం రాలేదు, కాలువలు రాలేదు. ఇప్పటికీ మేము అదే ఇబ్బంది పడుతున్నాం, చాలా ఇబ్బంది పడుతున్నాం. ఎంతమంది నాయకులకి చెప్పినా ఇప్పుడు మీ ఇంట్లోకి వాటర్ వెళ్ళిపోయింది కదా సార్? ఇప్పుడు అధికారులు కానీ ఎవరైనా వచ్చారండి మీ దగ్గర? ఎవరో రాలేదండి మా దగ్గరికి. మా దగ్గరికి ఎవరో రాలేదు, ఎవరేం చేయలేదు. ఎవరు కూడా ఇప్పుడే కాదు, ఎప్పుడు పట్టించుకోవట్లే వస్తారో చూస్తారో వెళ్ళిపోతారు కానీ కనీసం దీనికి ఎప్పుడు యాక్షన్ తీసుకోలేదు. రోడ్డు అనేది మాకు ఇప్పటికి వచ్చి రాలేదు, కాలువలు లేవు, చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇప్పటి నుంచి హౌస్ ట్యాక్స్ అయితే కంప్లీ మనం ఇప్పుడు కూడా కడుతున్నాం. కానీ ఎవరు జీవీఎంసీ అధికారులు కానీ నాయకులు కానీ రాజకీయ నాయకులు కానీ ఎవరు కూడా మా వైపు స్పందించట్లేదు. మరి ఎందుకు స్పందించట్లేదు? పోనీ మేమేమైనా వార్డు జీవీఎంసీ పరిధిలో లేవా అంటే జీవీఎంసీ పరిధిలో ఉన్నా దుర్గానగర్ ఫస్ట్ స్ట్రీట్ మాది. ఆ ఫస్ట్ స్ట్రీట్కి రోడ్ లేదంటే మరి ఇంకేం చెప్పుకోవాలి? మాకు అర్థం కావట్లేదు. నూతన వ్యవసాయ చట్టాలు, విద్యుత్ సవరణ చట్టం, కార్మిక వ్యతిరేక చట్టాలు రద్దు కోరుతూ కిసాన్ సంయుక్త మోర్చా భారత్ బంద్కు పిలుపునిచ్చింది. ఈ పిలుపునందుకుని మహావిశాఖ నగరంలో గులాబ్ తుఫాన్ కారణంగా భోరణ కురుస్తున్న వర్షాన్ని సైతం లెక్క చేయకుండా నిరసనకారులు గొడుగులు చేతపట్టి రోడ్లపైకి వచ్చి బంద్ పాటించారు. దుకాణాలు తెరవకుండా చర్యలు చేపట్టారు. అందులో భాగంగా పూర్ణ మార్కెట్, పోలీస్ బ్యారక్స్ పరిసర ప్రాంతాల్లో టీడీపీ శ్రేణులు బంద్ పాటించాయి. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దుకాణాలు తెరవకుండా రోడ్లపై కలయి తిరిగి వ్యాపారులకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా స్థానిక టీడీపీ నాయకులు చిన్న రెహమాన్ మాట్లాడారు. ప్రభుత్వ రంగ సంస్థలను పరిరక్షించాలని, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే కార్మికులు ప్రాణత్యాగాల ఫలితంగా సాధించుకున్న కార్మిక చట్టాలను కుదించవద్దని కూడా డిమాండ్ చేశారు. ప్రజా కార్మిక కర్షక వ్యతిరేక విధానాలను విడనాడకపోతే ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. అచ్చేదీన్ ఆయంగే అని చెప్పింది. అచ్చేదీన్ ఆయంగే అంటే మంచి రోజులు వస్తాయని చెప్పి జనాంతో ఓట్లు వేయించుకొని అచ్చేదీన్ ఆయంగే అని జనాంతో ఓట్లు వేయించుకొని ఇప్పుడు అనేక రేట్లు పెంచేసి అనేక ఇప్పుడు ఇబ్బందులు పెట్టి జనాన్ని ఇప్పుడు మీరు చూస్తున్నారు సిలిండర్లు, నిత్యావసర వస్తువులు, పెట్రోల్ ధరలు, సిలిండర్లు, గ్యాస్ సిలిండర్లు, అలాగే రైతుల్ని అనగదొక్కే కార్యక్రమాలు. అనేక రైతులు వందల రోజుల నుంచి ధర్నాలు చేస్తుంటే వాళ్ళని వినేవాళ్ళు లేరు. ఇప్పుడు దాకా మోడీ గారు ఢిల్లీలో ఉంటున్నారు, ఉండి కూడా ఒక్కసారి కూడా రైతుల్ని పిలిచి మాట్లాడే ఇది కూడా లేకుండా పోయింది. ధర్నాలు వందల రోజుల నుంచి ధర్నాలు చేస్తున్నారు, 500 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు రైతులు. అయినా సరే వాళ్ళని మాట వినేవాళ్ళు లేరు. కాబట్టి ఈరోజు మన భారత బంధు పిలుపు ఇవ్వడం జరిగింది. దాంట్లో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు పిలుపు మేరకు ఈరోజు విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గంలో మొత్తం మనం
మన పూనా మార్కెట్ అలాగే తండ్రల చౌటి జగదాంబ జంక్షన్ ఈ అంత మొత్తం బంద్ చేయించి ఇలా ఎంఆర్ఓ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. మేము డిమాండ్ ఏంటంటే అక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇక్కడ సిలిండర్లో గ్యాస్ లాగా దూరిపోయి 290 రూపాయలు జనం తల మీద భారం వేస్తుంది, అనేక ఇబ్బందులు పెడుతుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం మన భారత ప్రభుత్వం మొత్తం ఇద్దరు కలిసి జనాన్ని పేదవాళ్ళని రక్తాన్ని పీల్చేస్తుంది. కాబట్టి మీరందరూ కూడా గమనించాలా, పేద ప్రజలు బలహీన వర్గాలు కూడా అందరూ చాలా బాధపడుతున్నారు. మొత్తం అందరూ కూడా ఈసారి వచ్చే మీరు జనాలు నాడి మీరు చూసి వాళ్ళని ఓడించేదాకా మీరు కంగణం కట్టుకోవాలని ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. రోజు దేశదావంగా బంద్ పెట్టారు. బంద్ పలంగా చూస్తే రోడ్డు మీద చాలా షాపులు మేము ఆపించాము. కొంతమంది జనాలు కూడా షాపుల వాళ్ళు కూడా చాలా మంది వరకు ఆపారు. కానీ ఈరోజు మరి ఎంత బంద్ చేసి ఇంత చేస్తున్నా సరే రైతులకు న్యాయం జరగట్లేదు. తర్వాత స్టీల్ ప్లాంట్ అనగాని దానికి కూడా ఏమీ సమాధానం లేదు. గ్యాస్ 950 రూపాయలు అయిపోయినా సరే ఈ ప్రభుత్వాలు కిందకు దిగట్లేదు. కానీ రైతులకు కూడా అన్యాయం చేసి ఇలాగే చేద్దాం అనుకుని ముందు ముందుకు వెళ్తున్నారు. కానీ రైతులకు అన్యాయం చేసిన వాళ్ళు ఎవరికి కూడా ఇది లేదు. కాకపోతే మనకు అన్నం పెట్టిన వాళ్ళకే మనం మోసం చేద్దాం అనుకుంటే ఏ ప్రభుత్వాలు కూడా నిలబడే దాఖలాలు లేవు. ఈరోజు మరి మీకు పార్టీ బలంగా చూస్తే మీకు నారా చంద్రబాబు గారు కానీ మరి లోకేష్ గారు కానీ ఏ రోజు కూడా రైతుల విషయంలో కానీ ఏ రోజు కూడా ప్రజల విషయంలో కూడా వెనకడుగు వేసే పని లేదు. ఈరోజు మీరు వెనకడుగు వేస్తున్నారంటే మీ ప్రభుత్వాలు ఉండాలన్నా ఓడాలన్నా అర్థం కావట్లేదు. మీకు ఓటేసి గెలిపించిన పాపానికి పేద ప్రజలకి ఇంత అన్యాయం చేస్తున్నారు. రైతులు కూడా మీకు ఏం న్యాయం అన్యాయం చేశారో నాకైతే తెలియదు. పిరికడు ముద్ద మీకు పెట్టినందుకు వాళ్ళు అన్యాయం చేసినట్టున్నారు. అందుకే వాళ్ళు ఏంటో ఈ రోజు వరకు కూడా న్యాయం చేయట్లేదు. రైతులందు మరి కనీసం మీరు సిద్ధశుద్ధితో న్యాయం చేస్తారని కోరుకుంటున్నాము. నూతన వ్యవసాయ చట్టాలు, విద్యుత్ సవరణ చట్టం, కార్మిక వ్యతిరేక చట్టాలు రద్దు కోరుతూ కిసాన్ సంయుక్త మోర్చా భారత్ బంద్కు పిలుపునిచ్చింది. ఈ పిలుపును అందుకుని మహావిశాఖ నగరంలో గులాబ్ తుఫాన్ కారణంగా భోరణ కురుస్తున్న వర్షాన్ని సైతం లెక్క చేయకుండా నిరసనకారులు గొడుగులు చేతపట్టి రోడ్లపైకి వచ్చి బంద్ పాటించారు. దుకాణాలు తెరవకుండా చర్యలు చేపట్టారు. అందులో భాగంగా గోపాలపట్నం పరిసర ప్రాంతాల్లో స్థానిక సిఐటియు జోన్ నాయకులు బంద్ పాటించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా స్థానిక సిఐటియు నాయకులు బి వెంకట్రావు మాట్లాడారు. ప్రభుత్వ రంగ సంస్థలను పరిరక్షించాలని, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే కార్మికులు ప్రాణత్యాగాల ఫలితంగా సాధించుకున్న కార్మిక చట్టాలను కుదించవద్దని కూడా డిమాండ్ చేశారు. ప్రజా కార్మిక కర్షక వ్యతిరేక విధానాలను విడనాడకపోతే ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. భారతీయ జనతా పార్టీ అనుసరిస్తున్నటువంటి రైతు వ్యతిరేక, కార్మిక వ్యతిరేక, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా దేశవ్యాప్తంగా ఆల్ ఇండియా బంద్ జరుగుతుంది. అందులో భాగంగానే గోపాలపట్నంలో ఈ బంద్ అనేది జయప్రదంగా వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఈ బంద్ను జయప్రదంగా నిర్వహించడం జరుగుతుంది. మిత్రులారా, భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నింటినీ అమ్మేస్తూ ఉంది. మన స్వావలంబనకే దెబ్బతీసేటటువంటి ఆర్థిక విధానాన్ని భారతీయ జనతా పార్టీ అనుసరిస్తూ ఉంది. పండించిన పంటలకు గిట్టుబాటు ధర కోసం రైతాంగం ఢిల్లీలో 300 రోజులుగా లక్షలాది మంది పోరాడుతున్న ఈ బీజేపీ ప్రభుత్వానికి వినపట్టడం లేదు. అలాగే స్టీల్ ప్లాంట్ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కుని పోరాటం చేసి 32 మంది ప్రాణత్యాగాలతో వచ్చినటువంటి ఈ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయడానికి పూనుకుంటూ ఉంది. ఈ విధానాలకు నిరసనగా ప్రజానీకం పెద్ద ఎత్తున పోరాటం చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా ప్రజా ఆగ్రహాన్ని చూసి భారతీయ జనతా పార్టీ తన విధానాలని వెనక్కి తీసుకోవాల్సిందిగా సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే రానున్న కాలంలో భారతీయ జనతా పార్టీకి ఆంధ్రలోనే కాదు దేశంలోనే ప్రజలందరూ సమాధి కడతారని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. గులాబ్ తుఫాన్ విశాఖను వణికించింది. తుఫాన్ తీరం దాటే సమయంలో వర్షాలు ముంచెత్తాయి. కుండుపోత వర్షాలతో మహావిశాఖలో పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాగులు, వంకలు, గడ్డలు పొంగి పొర్లాయి. చెరువులలో పరిమితికి మించి నీరు చేరడంతో ఆ నీరు సమీప ప్రాంత గ్రామాల వీధుల్లో ప్రవహించింది. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు చాలా అవస్థలు పడ్డారు. ముఖ్యంగా వాహన చోదకులు, పాదచారులు ఇబ్బంది పడ్డారు. కొన్ని చోట్ల ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. దీంతో ఆ ఇళ్లలో నివసిస్తున్న వారి బాధలు చెప్పనలవి కావు. గోపాలపట్నం, కొత్తపాలెం, సంతోష్ నగర్ ప్రాంతాల్లో పలుచోట్ల నీరు నిలిచిపోవడంతో స్థానికులు చాలా ఇబ్బంది పడ్డారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నగరాన్ని వణికించిన గులాబ్ తుఫాన్, కుండపోత వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం. గులాబ్ తుఫాన్ కు రద్దైన రైళ్లు, ప్రయాణికులు లేక బోసిపోయిన రైల్వే స్టేషన్. భోరున వర్షంలోనూ భారత్ బంద్, గొడుగులు ధరించి మరీ బంద్ పాటించిన నిరసనకారులు. సింహాచలం ఘాట్ రోడ్లో విరిగిపడిన కొండచెరీలు, దారి మూసివేత. విమానయానంపై గులాబ్ ఎఫెక్ట్, స్పైస్ జెట్ దారి మళ్లింపు. యాక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. స్టే కనెక్టెడ్ అండ్ కీప్ వాచింగ్.